పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తి చేసుకుంది. కాగా సినిమాకు 7వ రోజు మాత్రం ఎవ్వరి ఊహలకు అందని దెబ్బ తగిలిందనే చెప్పాలి. అంచనాలన్నింటినీ తప్పేసి బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు సినిమా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఆన్లైన్ టికెట్ సేల్స్ బుకింగ్స్ ని బట్టి సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల వరకు కలెక్షన్ ను అందుకుంటుంది అనుకున్నా కానీ కేవలం 98 లక్షల వరకు షేర్ ను మాత్రమే 7వ రోజు బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది సినిమా. ఈ రేంజ్ లో డ్రాప్ అవ్వడానికి రీజన్ టికెట్ హెక్స్ అలాగే కొనసాగించడం, నైజాం లో రెంట్స్ కట్టగా వచ్చిన షేర్ భారీగా తగ్గిపోవడం, ఆంధ్రాలో కూడా టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆక్యుపెన్సీ చాలా తగ్గిపోవడం, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ చాలా వరకు తగ్గడం లాంటివి 7వ రోజు భారీగా ఎదురు దెబ్బ తీశాయి. దాంతో 7వ రోజు అనుకున్న అంచనాలను భారీ తేడాతో సినిమా మిస్ అయిందనే చెప్పాలి. అయినా కానీ ఓవరాల్ గా మొదటి వారంలో సినిమా మంచి వసూలని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 33.22 కోట్లు, సీడెడ్ లో 10.09 కోట్లు. సినిమాకు ఇక్కడ 7వ రోజు 50 లక్షల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. మొదటి రోజు హైట్స్ ఇక్కడ యాడ్ అవ్వలేదు, కానీ వారం చివరన 50 లక్షల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఇక వైజాగ్ లో 6.91 కోట్లు, ఈస్ట్ లో 5.02 కోట్లు, వెస్ట్ లో 4.63 కోట్లు, గుంటూరు లో 4.82 కోట్లు, కృష్ణాలో 3.38 కోట్లు, నెల్లూరు లో 2.33 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 70.40 కోట్ల షేర్ ను 106.9 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 7.65 కోట్లు, ఓవర్సీస్ లో 11.55 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 89.60 కోట్ల షేర్ ను 146 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమాను 106.75 కోట్లకు అమ్మగా 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం కాకుండా ఇంకా 18.40 కోట్ల షేర్ ను అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. ఇక రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ లను సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.